కెగల్ ఎక్సర్సైజ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే, యూరినరీ ఇన్కాంటినెన్స్ ఉన్న వాళ్ళలో వాళ్ళు ఏమవుతుంది అంటే వాళ్ళ యొక్క యూరిన్ని వాళ్ళు స్టాప్ చేయలేరు. వాళ్ళకి యూరిన్ ఎప్పుడు వచ్చినా సరే వాళ్ళు దాన్ని స్టాప్ చేయలేక వాళ్ళు డ్రాప్స్ లాగా లీక్ అవుతూ వాళ్ళలో ఉంటుంది. ఇది చాలా ఇబ్బందిగా వాళ్ళలో ఉంటుంది. ఆడవారిలో ఇలాగే ఉంటుంది అండ్ మగవారిలో కూడా ఈ విధంగా ఉంటుంది. అయితే దీన్ని చాలామంది అధిగమించాలనుకుంటారు కానీ ఎలానో వాళ్ళకి తెలియదు. డాక్టర్ దగ్గరికి కలవాలంటే సిగ్గుపడుతుంటారు, ఫంక్షన్స్కి వెళ్ళాలి అంటే సిగ్గుపడుతుంటారు, నలుగురిలో ఎక్కువసేపు ఉండాలి అంటే భయపడుతుంటారు. ఆడవారిలో మనం మేడ చెప్పినట్లుగా విన్నాం కదా, మిక్స్డ్ ఇన్కాంటినెన్స్ అంటే అర్జ్ ఇన్కాంటినెన్స్ వాళ్ళలో ఉంటుంది, అదేవిధంగా స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ వాళ్ళలో ఉంటుంది. ఇవి రెండు వాళ్ళలో మిక్స్ అయి మిక్స్డ్ ఇన్కాంటినెన్స్ అని కూడా వాళ్ళలో మనం చూస్తాం. మగవారిలో అయితే 45 సంవత్సరాలు పైబడిన వాళ్ళు కానీ, పార్కిన్సన్ డిసీజ్ ఉన్న వాళ్ళు కానీ, లేదంటే న్యూరలాజికల్గా వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పటికీ, లేదా స్పైనల్ కార్డ్ ఇంజురీస్ ఏమైనా అయినా, వాళ్ళ యొక్క నర్వస్ సిస్టమ్ ఏదైనా దెబ్బతిన్నప్పుడు వాళ్ళలో యూరినరీ ఇన్కాంటినెన్స్ అనేది మనం చూస్తాం. ఇది పిల్లల్లో చూస్తాం, మిడిల్ ఏజ్ ఉన్న ఆడవాళ్ళలో స్పైనల్ కార్డ్ ఇంజురీస్ ఉన్న, ఏజ్ తో సంబంధం లేకుండా స్పైనల్ కార్డ్ ఇంజురీస్ లేదా నర్వస్ సిస్టమ్ ఇన్వాల్వ్ అయ్యి నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అయిన వాళ్ళలో చూస్తాం, అలాగే పెరాసిస్ వచ్చిన వాళ్ళలో చూస్తాం, పార్కిన్సన్ డిసీజ్ ఉన్న వాళ్ళలో కూడా ఇది చూస్తాం. అయితే ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎవరు కూడా భయపడకుండా బాధపడకుండా, ముఖ్యంగా వాళ్ళు సిగ్గుగా అవమానంగా ఫీల్ అవ్వకుండా, వాళ్ళు కనుక ఇప్పుడు చూపించినటువంటి ఈ కెగల్ ఎక్సర్సైజ్ అన్నీ చేస్తే వాళ్ళు తిరిగి వాళ్ళ యొక్క యూరిన్ని వాళ్ళు కంట్రోల్ చేసుకోగలుగుతారు. సో వ్యూవర్స్, మీరందరూ ఈ ఎక్సర్సైజ్ చూడండి, ఎవరైతే ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారో వారికి పంపండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.